ప్రస్తుత కాలంలో మనిషికి ఆరోగ్యంతో పాటు డబ్బు కూడా ఎంతో అవసరం. వయసులో ఉన్నప్పుడే ఎంతో కొంత దాచుకోవాలని పెద్దలు అంటుంటారు. భవిష్యత్తులో తమకు బాసటగా నిలుస్తుందన్న ఉద్దేశంతో చాలా మంది తమకు వచ్చే ఆదాయంలో కొంత భాగం ఇన్సూరెన్స్ రూపంలో దాచుకుంటారు. కానీ నిరుపేదలు రోజుకూలీ చేసుకునే వారి సంపాదన పెద్దగా ఉండకపోవడంతో ఇన్సూరెన్స్ చేయలేకపోతున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఓ పథకం తీసుకొచ్చింది. మధ్యతరగతి సంపన్నులకు మాత్రమే కాదు, నిరుపేదలకు కూడా ఇన్సూరెన్స్ సదుపాయం ఉండాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించింది. పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో చేరేవారు నెలకు కేవలం 32 రూపాయలు కట్టి 2 లక్షల వరకు బీమా రక్షణ పొందే అవకాశం ఉంటుంది. 2015లో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. 18 నుంచి 70 ఏళ్ల వయసున్న వారెవరైనా ఈ పథకంలో చేరవచ్చు. కుల, మత, ప్రాంత, వర్గంతో సంబంధం లేకుండా ఈ పథకంలో ఎవరైనా చేరవచ్చు. సాధారణంగా చదువు, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారు నిత్యం ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇలాంటి వారు ఈ పథకంలో చేరితే చాలా మంచిదని అంటున్నారు. అతి తక్కువ ప్రీమియంతో కుటుంబ భద్రత పొందవచ్చు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీ తీసుకున్న తర్వాత ప్రమాదం, అనారోగ్యం వంటి కారణాలతో చనిపోతే నామినీకి 2 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. పాలసీదారుడు తన మరణం తర్వాత కూడా కుటుంబాన్ని ఆర్థికంగా రక్షణ ఇవ్వగలుగుతాడు. ఒకవేళ ఏదైనా అనుకోని ప్రమాదం వల్ల వైకల్యం ఏర్పడితే 1 లక్ష వరకు క్లెయిమ్ చేసుకునే సదుపాయం ఉంది. ఈ పథకంలో చేరాలంటే పాలసీదారుడికి బ్యాంక్ అకౌంట్ లేదా పోస్టాఫీస్ ఖాతా ఉండాలి. ప్రీమియం కోసం ప్రతి ఏడాది 436 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. 2022కు ముందు ఏడాదికి 330 ఉండగా తరువాత 426కి పెంచారు. ఈ ప్రీమియం కడితే బీమా కవరేజ్ జూన్ మాసం నుంచి తదుపరి సంవత్సరం మే 30 వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఆటో డెబిట్ ద్వారా బ్యాంక్ ఖాతా నుంచి ప్రీమియం అకౌంట్లోకి మారిపోతుంది. జూన్ 1న ఆటోమేటిక్గా సేవింగ్స్ ఖాతా నుంచి డబ్బు కట్ అవుతూ బీమా కోసం డిపాజిట్ అవుతుంది. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు, బ్యాంకు లేదా పోస్టాఫీస్ పాస్బుక్, మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. పాలసీదారుడు మరణిస్తే నామినీకి పాలసీని క్లెయిమ్ చేసుకునే హక్కు లభిస్తుంది. దీనికోసం పాలసీదారు మరణ ధృవీకరణ, వ్యక్తిగత రుజువు, నామినీ ఐడి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రమాదంలో వికలాంగులైతే హాస్పిటల్ బిల్స్ చూపించి క్లెయిమ్ చేసుకోవచ్చు. నెలకు కేవలం 32 రూపాయల చొప్పున ఏడాదికి 430